Namaste, welcome to our channel. Nenu Padmini, prasthamantu paatu senior writer Kanagala Jayakumar garu mantu paatu unnaru, maatladam. Sir, namaste sir. Namaskaram. Sir, bolani cinemallo co-director ga panchesina anubhavam avvachu, lyricist ga panchesina anubhavam avvachu. Ee anubhavalannitni kuda ఒక దగ్గర చేర్చి ఒక్కొక్క సినిమా విశేషాలకి సంబంధించి ఆ షూటింగ్ సందర్భాల్లో ఏమేం జరిగాయి అనేది చాలా అందంగా వివరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇక ఈరోజు వేటూరి సుందరరామ మూర్తి గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. పేరుకు తగ్గట్టుగానే ఆయన పాటలు సుందరం, మనోహరం, అద్భుతం. అవునవును. ఇక ఎన్ని వర్డ్స్ ఉంటే అవన్నీ కూడా ఆయనకి ఇచ్చేయచ్చు. అవునవును. సో శృంగారాన్ని కూడా చాలా అందంగా వర్ణించినటువంటి ఘనత ఆయనకి దక్కుతుందేమో. డెఫినెట్లీ. సో ఇలా ప్రతి యాంగిల్ లో కూడా ఆ మధురాన్ని, భాషకున్న మధురాన్ని చాలా అందంగా వైభవంగా ఆవిష్కరించారు తెలుగు తెర మీద ఆయన. ఆయన పాటల గురించి ఈ రోజు మాట్లాడుకున్నాను. ఓకే, డెఫినెట్గా. ఆయనతో మీకున్న అనుబంధం మంచి టాపిక్ అది. పాటల సునామి వేటూరి. వేటూరి సుందరరామూర్తి గారు వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారికి కానీ, ఆత్రేయ గారికి కానీ, ఆరుద్ర గారికి కానీ పాటలు లేకుండా పోయాయి. అవునా? అవును. అంటే వాళ్ళు ప్రతిభావంతులు కారు అని కాదు. ఆత్రేయ గారు, ఆయన శకం అద్భుతంగా వెలిగింది. అలాగే ఆరుద్ర గారు అద్భుతంగా పాటలు రాశారు. నారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా పాటలు రాశారు. కానీ కె విశ్వనాథ్ గారు వేటూరి సుందరరామూర్తి గారిని పరిచయం చేసిన తర్వాత ఆయన మొట్టమొదట సిరిసిరిమో సినిమాకి పాటలన్నీ రాశారు వేటూరి సుందరరామూర్తి గారు. సింగిల్ కార్డా సార్? సింగిల్ కార్డు. వావ్. వేటూరి సుందరరామూర్తి గారు సిరిసిరిమోకి మాటలు కూడా రాశారు. సో ఈయన పాటలన్నీ రికార్డు చేసిన తర్వాత అవన్నీ వేసి ప్రెస్కి వినిపించారు. వినిపించిన తర్వాత ఆ ప్రెస్ వాళ్ళు చాలా అద్భుతంగా రాశారు ఆ లిరిక్స్ ని. ఇది ఒక కొత్త వరవడా సార్? అప్పట్లో కొత్త వరవడం కాదు. అంటే ముందే వినిపించడం అనేది, అంటే ఆడియో రిలీజ్ లాగా చేశారు అనుకోవచ్చా? అంటే పాటలు కొత్త రచయితను పరిచయం చేయటానికి ఆయనకి ఎలా ఉన్నదో అనేటటువంటి విషయం కూడా తెలియాలి కదా ప్రెస్ కి, అతన్ని ఎంకరేజ్ చేయాలి. తర్వాత ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా ఆ పాటలు వినిపించారు. అయితే అంత విలువ ఇచ్చేవారు ప్రెస్ కి అప్పట్లో? రైటర్ కి అంత విలువ ఇచ్చేవాళ్ళు. రైటర్ కి అలాగే ప్రెస్ కి కూడా. ప్రెస్ కి కూడా అంత విలువ ఇచ్చేవాళ్ళు. అయితే ఆ ప్రెస్ లో ప్రెస్ వాళ్ళు ఈయన గురించి, ఆ పాటల గురించి, వాటి వైభవం గురించి పేపర్లో రాసిన తర్వాత ఇక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వేటూరి సుందరమూర్తి గారి మీద దృష్టి మరల్చారు. అయితే మేము ఊటీకి సిరిసిరము షూటింగ్ ఊటీ వెళ్ళాలి. వేటూరి సుందరమూర్తి గారికి టికెట్ బుక్ చేశాము. ఈ పాటలు ఎక్కువ వచ్చేసరికి వేటూరి సుందరమూర్తి గారు రావటానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే పాటల అవకాశం వస్తుంది కదా, రాయాలి. అప్పుడు ఏమిటంటే వేటూరి సుందరమూర్తి గారి టికెట్తో జంజాల గారిని ఎక్కించాం. ట్రైన్లో టికెట్ కలెక్టర్ వచ్చి మీ పేరేంటి అని అంటే ఆయన వేటూరి అని చెప్పాలి. అంటే డైలాగులు కూడా ఆయన సిరిసిరమ్మకు చాలా అద్భుతమైన డైలాగులు రాశారు. తర్వాత జంజాల గారు వచ్చిన తర్వాత కొంచెం ఆ డైలాగుల్ని కామెడీ టచ్ చేస్తూ ఆయన కూడా బ్రషప్ చేశారు. ఆ విధంగా సిరిసిరిమోకి పాటలు మాటలు రాయడం జరిగింది అనమాట. అందులో సిరిసిరిమోలో ప్రతి పాట ఒక ఆళం ఇచ్చేవండి. అసలు జుమ్మంది నాదం అని అంటే దాన్ని టైటిల్ కాబట్టి కొన్ని చాలామంది ప్రోగ్రామ్స్ చేశారు. అందులో చాలా అద్భుతమైనటువంటి లిరిక్స్ ఆ జుమ్మంది నాదం పాటలో ఒక చోట, ఎదలోని సొదల, ఎలదేటి రొదల, కదిలేటి నదిల, కలల వరదల అంటాడు ఆయన. కలల వరద అంటే కలలు అలాగ వరదలాగా వచ్చేసి, కలల వరద అనేది ఎంత చక్కని ప్రయోగం అండి. సో అటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు వేటూరి సుందరమూర్తి గారు చేశారు. ఎలా ఉండే సార్ ఆయన వర్కింగ్ స్టైల్? ఎలా ఉండేది? ఎలా అంటే ఆత్రేయ గారి గురించి విన్నాం, కాస్త సమయం అంటే ఎక్కువ తీసుకునేవారనో లేకపోతే ఆయన అందేవారు దొరికేవారు కాదనో ఇట్లా రకరకాల ఆత్రేయ గారి గురించి విన్నాము. ఈయనది ఎలా ఉండేది వర్కింగ్ స్టైల్? ఈయన్ని కూర్చోబెట్టి సిచ్యువేషన్ చెప్తారండి. సిచ్యువేషన్ చెప్తూ డైరెక్టర్ ఆయన్ని ఇన్స్పైర్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది పాట, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఆయనకి ఎక్కడికో వెళ్ళటం, కూర్చోవటం, మూడు రావటం అది పక్కన పెడితే
సిచ్యువేషన్ చెప్పంగానే అందరూ విశ్వనాథ్ గారు సిచ్యువేషన్ చాలా చక్కగా చెప్తారు. ఆయన ఆయన డైలాగులు చెప్పిన సెట్లో తర్వాత రైట్కి కథ చెప్పినా చాలా చక్కగా చెప్తారు. ఆ ఇన్స్పిరేషన్తో ఎదుటి వ్యక్తి ఏ డైరెక్టర్ అయితే ఆయన బాగా ఇన్స్పైర్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది పాట ఆయనకి. సరస్వతి అలా పలుకుతుంది అన్నమాట. తర్వాత జుమ్మందిని అర్థం పాటలోనే చినుకు చినుకులో చిందు లయలతో అంటాడు. చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు అంటాడు. చినుకు చినుకు చిందుల్లో లయ తాళం కనిపెట్టడం అనేది ఆ ప్రయోగం, ఆ తాటు అద్భుతమైన ప్రయోగం. అందులోనేనండి, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. వేటూరు అనగానే పాటలు కూడా వచ్చేస్తున్నాయి. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మ దానికి ఒక మంచి మాట జంట పదం ఎంత అద్భుతంగా వేశాడు. పూచిన కొమ్మ, పూచిన కొమ్మ పైన చిటారు కొమ్మను పూస్తే పూచిన పూచిన కొమ్మ. చిటారు కొమ్మను పూస్తే చేతికి అందదు, పూచిన కొమ్మ. కొమ్మ పూచి చాలా చక్కగా హై లెవెల్ లోనే ఉందని అటువంటి యాంగిల్లో. తర్వాత అదే పాటలో ఆరాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడని తెలుగులో, ముడివేసిన కొంగునే గుడి ఉంది చూసుకో, గుడిలోని దేవతను గుండెలో కలుసుకో. నమస్కారం పెట్టాలి వెటూరి సుందరామూర్తి. గుడిలోని దేవతను గుండెలో కలుసుకో అని అంటాడు. ఎంత చక్కని ఎక్స్ప్రెషను, ఎంత అద్భుతమైనటువంటి లిరిక్ అండి అది. 100% ఆరాణి పారాణి పాదాల జిలుగు అంట, నీరాజ భోగాలు పాడని తెలుగులు. ఆ తెలుగును కూడా అక్కడ ఆ తెలుగు గొప్పతనాన్ని ఆ భాష అక్కడ ఆవిష్కరించడం అద్భుతం. తర్వాత అందులో శ్రీశ్రమలో రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా రామ హరే శ్రీరామ హరే అని ఒక పాట ఉంది. అది బాలసుబ్రహ్మణ్యం ఇష్టమైన పాట. ఆ పాట ఇంట్లో పాడేవాడంట. పాడితే బాలసుబ్రహ్మణ్య కొడుకు చరణ్ చరణ్ ఆయన వచ్చి దాన్ని పారడీ చేసి పాడేవాడంట. ఏమని అంటే ఆయనకి ఇది రావట్లేదంట. అయ్యో దేవుడా. అప్పుడు రా దిగిరా దివి నుంచి భూకి దిగిరా అని ప్యారడీ చేసేవాళ్ళంట. అంత మంచి పాటను ఇలాగా కూని చేశారు అంటే ఇది చెప్పుకోవాల్సిన సమయం కాదు. తర్వాత బాలసుబ్రహ్మణ్యకి ఎంత ఇష్టం ఆ పాట అక్కడ. తర్వాత బాత్రూమ్కి వెళ్ళించిన తర్వాత రామహరే శ్రీరామహరే అని రిలాక్స్ అయ్యేవాడని బాలసుబ్రహ్మణ్య తమాషగా చెప్పారు. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారి విశ్వరూపం శంకరాభరణం. శంకరాభరణానికి ముందు చాలా పాటలు రాశాడు ఆయన, కానీ ఆయన విశ్వరూపం మాత్రం శంకరాభరణమే. శంకర నాద శరీరాపర వేద విహారాహర అనేటటువంటి పాట అద్భుతమైన పాట. దాన్ని పిక్చరైజేషన్లో ఆ పాట వింటూ ఆ పిక్చర్ చూస్తూ ఉంటే మన రోమాలు నెక్కబడుస్తాయి. అంత అద్భుతమైనటువంటి పాట. ప్రతి కచేరీలోనూ ప్రతి మంచి గాయకుడు పాడేటటువంటి పాట అది. తర్వాత వేటూరి సుందరామూర్తి గారు చక్రవర్తికి ఎక్కువ పాటలు రాశాడు, ఇళయరాజా గారికి ఎక్కువ పాటలు రాశాడు. అసలు వేటూరి సుందరామూర్తి గారిని ఏ మ్యూజిక్ డైరెక్టర్ వదిలిపెట్టాడు. ఆ విధంగా పట్టుకున్నారు చక్రవర్తి గారు ఆయన్ని. మంచి పాటలు, చాలా మంచి పాటలు చేశారు. అలాగే చాలా అల్లరి పాటలు కూడా చేశారు చక్రవర్తి గారు. అందులో ఒకసారి చాలా బిజీగా ఉన్నాడు చక్రవర్తి గారు. ఆయన ఒకసారి ఒక ట్యూన్ ఇచ్చాడు వేటూరి సుందరరామూర్తి. అప్పుడు ట్యూన్ ఇస్తే రాయటమే కదా. ఆ ట్యూన్ ఏంటంటే, నేను వేటూరి సుందరరామూర్తి గారు పిలిచారు కాస్త పాట రాసి పెట్టి నాకు అని అంటే నేను వెళ్ళాను. అంటే ఆయన లిరిక్ చెప్తారు, మీరు రాస్తారా? ఆయన లిరిక్ చెప్తే నేను
రాస్తుంటాను అనమాట. సరే ఆ ట్యూన్ చెప్పారు, అది ఆ ట్యూన్ ఏమో టేప్ చేస్తాం, టేప్ చేసి వేటూరి సుందరామూర్తి గారికి వినిపిస్తూ ఉంటే, ఆయన ఆలోచిస్తూ చెప్తూ ఉంటే రాస్తాం. ఆయన ట్యూన్ ఇచ్చాడు, ఆ ట్యూన్ రికార్డ్ చేశాను నేను. ఆ రికార్డ్ చేసిన తర్వాత చెన్నై విజయ గార్డెన్స్లో, అక్కడ గార్డెన్స్లో ఒక సిమెంట్ బెంచ్ ఉంటుంది, ఒక ఇద్దరు కూర్చోటానికి వీలుగా సిమెంట్ బెంచ్, ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాం. కూర్చుంటే ఏంటి ఆ ట్యూన్ వినిపించు అని అన్నాడు. అనేట్టు టేప్ రికార్డ్ ఆన్ చేయబోయాను. ఆన్ చేయబోయేసరికి, అక్కర్లేదయ్యా నువ్వు అనవయ్యా ఆ లెంగ్త్ ట్యూన్ అని అన్నాడు. నువ్వు కాస్త పాడతావు కదా పాడు అన్నాడు. ఆ ట్యూన్ ఏంటి, టాటట్ట టట టాటట్ట టాటట్ట టట టాటట్ట అని ట్యూన్. ఆ ఏంటయ్యా ఆ ట్యూన్ ఏంటి నా పిడకుడు నా అని, ఆ ట్యూన్ నచ్చలేదు ఆయనకి. అసలు ఏంటి సార్ ఆ ట్యూన్ నచ్చలే. నచ్చకపోతే ఆలోచిస్తున్నాడు ఆయన, ఈలోగా ఆలోచిస్తూ ఉంటే కట్టా సుబ్బారావు గారు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. కట్టా సుబ్బారావు గారు మా ముందు నుంచి వెళుతూ గురువుగారు నమస్కారం అన్నాడు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సుందరామూర్తి గారు అన్నారు, ఆ పొలం వచ్చింది రాసుకో అన్నాడు. ఆ ఏంటి చెప్పది ట్యూన్ ఏంటి, టాటట్ట టట టాటట్ట అన్న ఆయన చెప్పాడు. ఓ కట్ట నువ్వు నన్ను కుట్ట అన్నాడు. అలాగా నాకైతే తెలుగు పాటేనా సార్ ఇది, తెలుగు పాటే, తెలుగు పాటే, తెలుగు పాటే. ఓకే అయిందా ఈ పాట ఈ ట్యూన్? తర్వాత ఓకే అయింది. కొన్ని తెలుగు పాటలు ఉంటాయి, కొన్ని తెగులు పాటలు కూడా ఉంటాయి. తెగులు పాటలు ఆయన నుంచి వచ్చేవా అసలు? అంత అంటే ఆయన చేత రాయించారు, రాయించేవారా ఆయన? ఫీల్ అయిన ఓలమ్మి తిమ్మిరెగిందా, తెగులు కింద ఫీల్ అయ్యారా, ఎక్కరేగిందా, ఇవన్నీ ఆయన రాసినవి కదా. అవును, ఆయన తెగులుగా ఫీల్ అయిన పాటలు ఏంటి అని అడుగుతున్నా. అవేమైనా ఐడియా ఉందా? అదేం ఐడియా లేదులేండి, ఎందుకంటే ప్రతి పాటను ఆయన ప్రేమించి రాసిన ఆవిడ. ఆయన మంచి పాట రాసిన, తర్వాత డ్యూయెట్ రాసిన, ఫోక్ సాంగ్ రాసిన, ఏది రాసినా ఆయన మనసు పెట్టి రాసిన పాటలు అవి. బాలుని ఆయన పాటని పుత్రుడు అన్నాడు. చాలా మందికి చాలా పేర్లు పెట్టాడు ఆయన. చక్రవర్తికి స్వర చక్రవర్తి అని, కోదండరామరెడ్డి డైరెక్టర్కి కోటి సందేహాల రెడ్డి అని, ఇలా రకరకాల పేరు పెట్టాడు. కోదండరామరెడ్డి గారిని ఎందుకు కోటి సందేహాల రెడ్డి అన్నాడంటే, ఆయన పాట రాయించుకుంటాడు, సందేహాలు అడుగుతారు, పాట బాగానే ఉంటుంది, ఇంకా ఏదన్నా కావాలండి, అది అదేంటంటే ఇంకా ఏదన్నా ఏం కావాలో చెప్పడు ఆయన, ఇంకా ఏదో కావాలని ఆయనకి సందేహాలు ఎక్కువ, అందుకోసమని ఆయన్ని కోటి సందేహాల రెడ్డి అని పేరు పెట్టాడు. సరే బాలుకేమో పాటలు పాడతాడు కాబట్టి పాటలి పుత్రుడు అన్నాడు. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ రూమ్లోకి వెళ్ళి పాట పాడుతున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏదో హమ్మింగ్ అదంతా చేసిన తర్వాత పాట మొదలుపెట్టాడు. ఆ రోజు గాత్రం బాగలేదో ఏమో, ఆ పాట ఏంటంటే, ఎన్ని ముద్దులా చిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అని పల్లవి పాడుతున్నాడు. అలాగే పాడుతున్నాడు, పాడుతుంటే వేటూరి సుందరమూర్తి గారు నచ్చరు, నేను రెండు చైర్స్ దూరంగా కూర్చుంటే పక్క ఈ కుర్చీలోకి రమ్మని పిలిచాడు. పిలిస్తే వెళ్ళి కూర్చున్నా. అప్పుడు నా చెవిలో సుందరామూర్తి గారు ఆయన పాడుతున్నాడు. బాలు పాడేదేంటి, ఎన్ని ముద్దుల చిన్నాడమ్మా ఎన్న ముద్దల ఉన్నాడమ్మా అని. అది నచ్చక ఈయన నా చెవిలో వేటూరి సుందరమూర్తి పాడింది, ఎన్ని ముద్దుల చిన్నాడమ్మా ముద్ద పప్పులా ఉన్నాడమ్మా అని ఈయన పాడుతున్నాడు. స్పాంటేనియస్గా వచ్చేస్తాయి ఆయన మాటలు. తర్వాత ఆయన జోకులు చమత్కారాలు. ఒకసారి విజయవాడ వెళితే మంచి పాపులర్ రైటర్ అయిపోయాడు ఆయన. విజయవాడ వెళ్ళాడు, విజయవాడ వెళితే ఫ్రెండ్స్ అందరూ చేరాడు. ఏదో మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు మాట్లాడుతుంటే ఫ్యాన్ పోయింది, ఫ్యాన్ పోయింది. విజయవాడలో చాలా హాట్గా ఉంటుంది కదా. ఒక ఫ్రెండ్ అన్నాడంట, సార్ మీకు ఏమన్నా చమత్కారాలు చెప్పండి సార్ అన్నాడంట. అనంటే గాలి లేదు, చమత్కారాలు ఏం చెప్తాము,
చెమటలు కారటమే తప్ప అని చెమటలు కారటం చమత్కారం ప్రాస భాష. రామోజీరావు గారి సినిమా ప్రతిఘటన అద్భుతంగా ఆడింది. ఆ సినిమాలో క్లాస్ రూమ్లో ఒక పాట ఉంటుందండి. అసలు క్లాస్ రూమ్లో పాట పెడితే ఒక టీచర్ పాడుతుంది అనుకోండి, ఆ క్లాస్ రూమ్లోనే ఆ పాట పిక్చర్ ఇచ్చేయటం ఎంత కష్టం. డైరెక్టర్కి అది టెస్ట్. కానీ క్లాస్ రూమ్లో విజయశాంతికి పాట పెట్టి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఒక పాట పెట్టి చక్కని గొప్ప ప్రయోగం చేసి, అంటే ఆవిడ్ని టీచర్ని విమర్శిస్తూ బోర్డు మీద రాస్తే దాన్ని రిటార్ట్గా తీసుకొని అందులో అక్కడ ఏమంటాడంటే మర్మస్థానం కాదు ఇది నీ జన్మస్థానం అని అంటాడు. సో ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం. ఆ పాట పూర్తిగా రాసేసిన తర్వాత రామోజీరావు గారికి ఇచ్చారంట. రామోజీరావు గారు, మీరు ఎడిటర్ కదా, పాట చాలా పెద్దగా రాశాను, మీరు దీన్ని ఎడిట్ చేయండి అని అంటే రామోజీరావు గారు చూసి ఆ పాట చదివి ఇందులో ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీలేదు, అంతా చాలా బాగుంది అని చెప్పి ఆయన సర్టిఫై చేసిన తర్వాత సాంగ్